హలో అండి, ఈరోజు నేను పైనాపిల్ ఎలా పెంచుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బజార్ నుంచి ఇలా పైనాపిల్ తెచ్చుకుంటాం కదా, పైన కట్ చేసుకొని దాన్ని ఇలాగా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత మనం ఈ కింద ఉన్న లేయర్స్ అన్నీ తీసేయాలండి. ఇవి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మనం ఒక గాజు గ్లాస్లో కానీ ఒక గ్లాస్లో కానీ దేంట్లో అయినా నీళ్ళు పోసుకొని ఇక్కడ దాకా ములిగేదాకా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టుంచానండి. 10 డేస్ నుంచి మనకి వేలు రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, కింద లేయర్ అంతా తీసి ఇలాగా కొంచెం నీళ్ళల్లో ములిగేటట్టు మనం ఇలాగా పెట్టుకోవాలి. కింద వేర్లు అలాగా రావడం స్టార్ట్ అవుతాయి. నీళ్ళు రోజుస్ రోజు మార్చుకోవాలి. మనం ఇప్పుడు దీన్ని రీపాట్ చేసుకుందాం. మనకి 10 డేస్ నుంచి 20 డేస్ లోపు ఈ సైజు వేర్లు వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మొక్కని నాటుకోవాలి. నేను మొక్క తెచ్చినప్పుడే పాటింగ్ మిక్స్ కూడా రెడీ చేసుకున్నాను అండి. కిచెన్ వేస్టేజ్ అది వేసి పైన మట్టి అంతా వేసి ఉంచాను. 20 డేస్ అయింది మనకి, చాలా వరకు కలిసిపోతుంది మట్టిలో. మనం ఇప్పుడు దీంట్లో మొక్క పెట్టుకుందాం. కొంచెం ముళ్ళు షార్ప్గా ఉంటాయండి, జాగ్రత్తగా పెట్టుకోండి. మనం ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం పైన నీళ్ళు పోసుకుందాం. మనం ఇలా మొక్క వేసుకున్నప్పుడే చుట్టూ ఏమైనా ఆకుకూరలు విత్తనాలు అవి వేసుకోవచ్చండి. ఇది చాలా స్లోగా పెరుగుతుంది మొక్క, అందుకని మనం ఈ ఆకుకూర విత్తనాలు గింజలు ఏమైనా ఉంటే మన దగ్గర ఇలా చుట్టూ వేసుకుంటే మనకి ఈ 20 డేస్ నుంచి 30 డేస్ లోపే మనకి క్రాప్ వస్తుంది కాబట్టి మనం చుట్టూ వేసుకోవచ్చు. ఇలాగా నేను తోటకూర విత్తనాలు ఉంటే అవి వేసానండి. 6 మంత్స్కి ఇలా వచ్చిందండి మొక్క. దీనికి మనం తర్వాత ఫెర్టిలైజర్స్ అవి మనం వర్మీ కంపోస్ట్ అవి పైన ఇలా వేసుకోవచ్చు, కానీ ఈ ముళ్ళ వల్ల కుదరదు మనకి. అందుకనే పెట్టుకునేటప్పుడే కొంచెం బలం ఎక్కువగా ఉన్నట్టు పెట్టుకుంటే మనకి మొక్క కూడా గ్రోత్ బాగుంటుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చండి మనం ఇంట్లో తయారు చేసినవి. ఇది 1 ఇయర్ పంట, నేను ఇదే ఫస్ట్ టైం అండి వేయడం. మరి వచ్చిన తర్వాత కానీ మనం చూడాలి. అది ఇప్పుడైతే గ్రోత్ చాలా బాగుంది, కలర్ మారింది కదా ఆకులు కూడా. ఇది కొంచెం వెడల్పాటి కుండీలోనే వేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఇలాగా వేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.